షర్మిల గారు పార్టీ ఎందుకు చేరారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ విడిపోయింది ఎన్ఆర్లకి అంటే కూడా షర్మిల గారి గురించి మీరు అడగాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. అయితే షర్మిల గారి గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సినంత అంత అవసరం లేదని రాష్ట్రంలో నా ఫీలింగ్. ఎందుకంటే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డలుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ షర్మిల గారిని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ అభిమానించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒకసారి మనం గడిచినటువంటి ఈ 14 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా మనం ఒకసారి మొత్తం చూసుకున్నట్లయితే తండ్రి బాటలో నడిచేటువంటి బిడ్డలుగా మనం ఒకసారి ఎవరినైనా కానీ చూస్తాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన తండ్రి బాటలో ఒక క్రెడిబిలిటీ సంపాదించుకుంటూ ఒక నిబద్ధతతో ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి, అదే కంపారిజన్ షర్మిల గారి దగ్గరికి వెళ్ళేసరికి మనం చూస్తూ ఉన్నాం. ఒక నిబద్ధత లేని, ఒక నిలకడ లేని, అసలు రాజశేఖర రెడ్డి గారి క్రెడిబిలిటీయే మాట తప్పడం మడమ తిప్పడం అనేటువంటి క్రెడిబిలిటీ. మరి అలాంటిది ఈరోజు షర్మిల గారి గురించి మనం మాట్లాడుకొచ్చా అనేటువంటి ఆలోచన ఉత్పన్నమవుతూ ఉన్నది ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ. ఎందుకంటే ఏదైతే రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదని పూర్వం చెప్పినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ కోడలు నేను తెలంగాణ ప్రజల కోసం చివరి వరకు పోరాడతానని చెప్పి అక్కడ పార్టీ పెట్టి ఏ విధంగా యూటర్న్ తీసుకుని అక్కడ కాంగ్రెస్ పార్టీలో కలిసినటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ వెనకాల తిరిగి ఏ విధంగా మోసపోయారనేటువంటి, ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి అంటూ ఉన్నది. జగన్ రెడ్డే, జగన్ గారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి జగన్మోహన్ రెడ్డే. కానీ ఏదైనా ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒకసారి చూసుకున్నట్లయితే, రాజకీయం అనే కాదు బయట కూడా కుటుంబ నేపథ్యాలు చూసుకున్నప్పుడు ఎక్కడైనా తండ్రి వారసత్వాన్ని వారసుడుగా కొడుకే నిలబడతాడని ఎందుకంటారంటే మన హిందూ సాంప్రదాయంలో, మన భారతదేశ సాంప్రదాయంలో కూడా ఖచ్చితంగా కొడుకులు మాత్రమే వారసత్వాన్ని నిలబడతారనేటువంటిది వీళ్ళిద్దరు విషయం చూస్తే మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ పేదలకు కానీ మధ్యతరగతి మనుషులకు కానీ ఎవరికైనా ఉపయోగపడేటువంటి పథకాలు కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చినటువంటి మనిషి రాజశేఖర రెడ్డి గారు, అలాంటి కాంగ్రెస్ పార్టీకి పునర్జీవాన్ని పోసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు షర్మిల గారు కష్టపడతానంటుంది. అది ఆంధ్రప్రదేశ్ వచ్చి పోరాడేస్తానంటుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఎవరైనా నమ్మేటువంటి పరిస్థితి ఉందా? అసలు ఈ రాష్ట్రం తాలూకు దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఈ రాష్ట్రం ఉందంటే ఒక పెట్టుబడులకి రావాలంటే బతిమడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి, ఆర్థిక వనరులు లేక ఈరోజు ఆర్థికంగా రాష్ట్రం చిదిగిపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జారైపోయి కాంగ్రెస్ ఏదో ఉద్ధరిస్తుందని, డెవలప్మెంట్ లేదని, కూటమి కూటమి ఇప్పుడు మాట్లాడడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. కేవలం తన ఏదైతే తన కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని తన భర్త తాలూకు ఏదైతే ఏదైనా మెట్టినింటికి వెళ్ళినప్పుడు ఆడపిల్ల అనేటువంటి మెట్టినింటి కోసం ఎక్కువ ఆలోచిస్తుంది, రేపు పొద్దున్న తన వారసుల కోసం ఏదైతే తన పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం ఆలోచించి స్వార్థపూరితంగా ఈరోజు రాజకీయాలను చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కొత్తగా రాజకీయాల్లో అటు ఇటు స్టెబిలిటీ లేకుండా తెలంగాణ కొంతసేపు ఆంధ్రాన్ని కొంతసేపు తిరిగేటువంటి పరిస్థితి తప్ప దానివలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వచ్చేటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. అంటే కాంగ్రెస్ చేయడానికి ఏమైనా వ్యక్తిగత లాభం కోసమే అంటారా? ఖచ్చితంగా వ్యక్తిగత లాభం అనే అంటాను. ఎందుకనంటే ఏదో ఒక ఎలిగేషన్ చేసేటువంటి ఉద్దేశంతో కాకుండా మనం చూసుకున్నట్లయితే గతం నుంచి కూడా పూర్తిగా ఆవిడ నేను రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాల్లోకి రాను అనేటువంటి బిజినెస్ చూసుకుంటానటువంటి మనిషి ఈరోజు రాజకీయాలు కావాలని చెప్పి అక్కడ ఏదో తెలంగాణలో ఉద్ధరిస్తానని చెప్పి తెలంగాణలో తిరిగి ఏం చేసింది అనేది మనం చూసాం. ఎలక్షన్ వచ్చేటప్పుడు చేతులు ఎత్తేసింది ఆవిడ. మరి అదేవిధంగా ఈరోజు ఏదైనా ధైర్యంగా తన ఏదైతే మెట్టినీళ్ళు ఉందో ఆ మెట్టినింటికి వెళ్ళి ధైర్యంగా కూడా నేను మురిసిపల్లి షర్మిలా శాస్త్రిని అని చెప్పుకుని రాజకీయం చేయగలిగేటువంటి ఇది ఉందా? ఈరోజు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో కంప్లీట్గా ఒక దగ్గుబాటు పురంధరేశ్వరిని చూసినా, మనం నారా భువనేశ్వర్ గారిని చూసినా, ఎవరైనా తన అత్త ఇంటి పేరును పెట్టుకుని బయటకు వెళ్తుంది కదా, అలా ధైర్యంగా మురిసిపల్లి షర్మిలా శాస్త్రిని బయటకు రమ్మనంటే చూద్దాం. కేవలం తన స్వలాభం కోసం
పదవీకాంక్ష కోసం ఏదో రేపొద్దున తన వారసులకు ఏదో అందించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి దుశ్చర్య తప్ప దీని వలన ఎటువంటి ఇబ్బంది అనేది మా పార్టీకి కానీ మాకు కానీ ఉండదు. అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం కాంగ్రెస్, మళ్ళీ కాంగ్రెస్ లోనే చేయడానికి మళ్ళీ ఏమంటారు మళ్ళీ? అయితే ఏదైతే కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని తన ఒక అనుకువగా మలుచుకుని ఇక్కడ రాష్ట్రంలో ఏదో ఒక ఇబ్బంది క్రియేట్ చేయాలన్నటువంటి స్వార్థపూరితమైన నిర్ణయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి 125 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడూ కూడా ఏదో రకంగా తన పబ్బం గడుపు కోసం కోవడం కోసం ఏదో ఒక అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి అవకాశానికి ఈరోజు అందిపుచ్చుకుని మరొకసారి వైఎస్ఆర్ చరిష్మాను వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రజలు తిప్పికొడతారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూసాం, ఈ రాష్ట్రం ఈ 13 జిల్లాలతో ఇన్ని రకాల ఇబ్బందులు పడి ఈ రకమైన ఆర్థిక స్థితిలోకి నెట్టివేయబడడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జగమైనటువంటి సత్యం. అంటే ఇప్పుడు చెరుమలమ్మ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కదా, ఏమైనా ప్రజలు ఆదరించారు? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమార్తె అయి ఉండొచ్చు, బట్ కానీ రాజశేఖర రెడ్డి గారికి ఒక క్రెడిబిలిటీ అనేది ఎందుకు వచ్చింది? మాట తప్పడం మడమ తెప్పడం అనేటువంటి ఒక నైజంతోనే క్రెడిబిలిటీ అనేది రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట తప్పడం మడమ తెప్పడం అనేటువంటి శ్లోగంతోనే ఈరోజు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడం అయితేనేమి ఆయన ఎదురు లేకుండా ఎవరికి భయపడకుండా ఈరోజు సోనియా గాంధీని ఎదుర్కొని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు చూస్తే కూడా మనం ఆ మాట తప్పకపోవడం మడమ తెప్పకపోవడం అనే స్టాండ్ మీదే కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈరోజు నా ఆయన చెప్తా ఉన్నాడు, ఇప్పుడు చెప్తా ఉన్న శర్మల్ గారు మా రాజశేఖర రెడ్డి బిడ్డని కాంగ్రెస్ పార్టీ కోసం అవర్నెస్లు రాజశేఖర రెడ్డి కష్టపడ్డాడు అని చెప్పి, మరి నిజంగా అదే నిజమైతే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కోసం కనీసం ఆయన కోసం ఆలోచించిందా, వాళ్ళ యొక్క కుటుంబం కోసం ఆలోచించిందా? నిజంగా క్రెడిబిలిటీ అనేది ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఈవిడ చేసినటువంటి ఏదైతే తెలంగాణలో పార్టీ పెట్టడం కానీ అక్కడ యూటర్న్ తీసుకోవడం కానీ రేవంత్ రెడ్డి లాంటి దొంగ చేతిలో కాంగ్రెస్ పార్టీని పెట్టారు, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కొనుక్కున్నాడు అని చెప్పేటువంటి ఈవిడ చెప్పినటువంటి వ్యాఖ్యలే. మరి ఈరోజు అదే వ్యాఖ్యలనే యూటర్న్ తీసుకుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఈరోజు నువ్వు కొనుక్కున్నావా, దేనికోసం కొనుక్కున్నావు, ఏ స్వార్థ రాజకీయాలు చేయడానికి కొనుక్కున్నావని ఈ మరుసపల్లి శర్మిలా శాస్త్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. అంటే శర్మిల గారికి మన సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారు అన్న అవుతారు, కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయినా కూడా ఏకవచనంతో పిలవడం వల్ల అదే చెప్తున్నానండి, ఏదైతే స్వార్థ రాజకీయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉన్నాయి, గడిచినటువంటి 10 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆ స్వార్థ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి ఈరోజు కేవలం తన భర్త కోసం ఏదైతే క్రిస్టియానిటీ ఉందో ఆ క్రిస్టియానిటీని పెంచి పోషించుకోవడానికి కుదరట్లేదనేటువంటి ఉద్దేశంతో తన భర్త కోసం ఈరోజు ఎదరకు నడుస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇందులో ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కానీ లేకపోతే వైఎస్ఆర్ ఇది చేసిందే కానీ తప్పు కానీ ఎటువంటిది లేదనేటువంటిది నేను చెప్తాను. అలాగే ఇది కొంచెం చెప్పండి, మన అంబేద్కర్ విగ్రహం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసేసి అమరావతిలో పెడతామన్నారు కదా టీడీపీ మాజీ టీడీపీ ఎమ్మెల్యే. అంటే మనం గతంలో కూడా చూసాం అధికార మదంతో కొట్టుకుని రోజు ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏడు రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు అనేటువంటిది మనం చూసాం. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని కానీ లేకపోతే బీసీ ఎస్టీ ఎస్సీ సోదరులను ఏ విధంగా సెక్రటేరియట్లో దూషించినటువంటి సంఘటనలు చాలా చూసాం. ఈ రోజుకి కూడా 5 ఏళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టినా కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ రోజుకి కూడా కనువిప్పు కనగినటువంటి పరిస్థితి. అదే పొగరుతో అదే ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటాం కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గడిచినటువంటి 40 ఏళ్ళ జీవితంలో ఏ రోజు కూడా తన సొంత సామాజిక వర్గం గురించి కూడా తప్ప పేద బడుగు బలహీన వర్గాల గురించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల గురించి కానీ ఆలోచించినటువంటి పరిస్థితి లేవని ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. దాన్నే కొనసాగింపుగా ఈరోజు ఏదైతే జస్టిస్ సోషల్ జస్టిస్ కోసం మనం పెట్టినామని చెప్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టి మేము వచ్చిన తర్వాత కులాహంకారంతో అది పడగొట్టి మేము కొత్తది తీసుకెళ్ళి ఎక్కడో అమరావతిలో నిర్మిస్తామని చెప్తున్నటువంటి వ్యాఖ్యలు దానికి నిదర్శనం మాత్రమే నేను తెలియజేసుకుంటాను.